ప్రధానంగా బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుము బిగించాలని, మరి పిల్లలందరూ కూడా మంచి పౌష్టికాహారం తినాలని, అదేవిధంగా నిరంతరం కూడా ఆటలు ఆడుకోవాలని, ఇక మూడవది మంచి విద్యాభ్యాసం సాగించాలని చెప్పడం జరిగింది. ఆ మూడు కూడా మీకేం పెద్ద కష్టతరమైనవి కావు, ఆ మూడు కూడా మీ పరిధి మేరకు చేయగలిగినవే. మంచి పౌష్టికాహారం తినకపోతే పిల్లలు ఎదుగుదల ఉండదు. మరి నేను బాలలే రేపటి పౌరులు ఉన్నప్పుడు మీ ఎదుగుదల ఈ దేశానికి అత్యంత అవసరం. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకోండి, అదేవిధంగా మంచిగా ఆటలు ఆడుకుంటే మీకు శరీర దారుణ్యం పెరుగుతుంది. బాగా చదువుకుంటే ఈ ప్రపంచంలోనే తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇచ్చారనేది కాదు, ఎంత ధనం ఇచ్చినా ఎంత ఆస్తి ఇచ్చినా సరే అది మీకు విద్యాభ్యాసం లేదే ఎందుకు కూడా పనిచేయదు. కాబట్టి మీరందరూ కూడా మంచి ఉన్నత విద్యాభ్యాసం సాగించండి. ఈ దేశంలో అపారమైన ఉపాధి అవకాశాలను మీరందరూ కూడా సాధించుకోండి.